హే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ బ్లాగ్ వచ్చేసి అమ్ము అమ్మ చిన్ను కలిసి వంకాయలు అయితే కోస్తున్నారు మా చిన్ను చూడండి ఎలా ఎగబడుతుందో వంకాయలు కోయటానికి మా ఇంట్లో ప్రతి ఒక్కరు హార్వెస్టింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళే ఇక్కడ వా అమ్ము అయితే ఇంకా కోసినవన్నీ కవర్లో వేసుకుంటా ఉంది మేము ఒక రోజు వండుకుంటే ఇంకా మిగతా రోజుల్లో ఎవరికైనా ఇస్తూ ఉన్నాము వంకాయలు చెట్టుకు ఎక్కువ ఉంచినా కానీ కోతులు అనేవి తినేస్తూ ఉన్నాయి పాడు చేస్తున్నాయి ఇంకా వాళ్ళు వంకాయలు కోస్తా ఉంటే నేనైతే కూర్చొని చూస్తున్నాను వీడియో తీసుకుంటా ఈలోపు మా చిన్ను వచ్చేసి ఒక వంకాయ తీసుకొని వచ్చేసి మా తమ్ముడు నిద్రపోతుంటే వాడిని లేపుతూ ఉంది చిన్ను ఎంతైనా ఈ మధ్య కొంచెం అల్లరి ఎక్కువైపోయింది చూడండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న తప్పటడుగు లేస్తూ ఉంది ఆ వంకాయలు కొయ్యాలని ఎంతలా కుస్తీ పడుతుందో అప్పుడప్పుడు ఒకటి కోసేసి తీతనల్లా కొరుక్కుంటూ ఉంటుంది ఎంత వద్దన్నా సరే కాయలు కొయ్యాలే అంటుంది ఇక్కడ చూడండి ఒకటి కోసుకొని ఎవ్వరు చూడట్లేదని నోట్లో పెట్టుకొని కొరుకుతూ ఉంది జస్ట్ అలా కొరికి ఊసేస్తూ ఉంటుంది చూడటానికి నాకు మళ్ళీ క్యూట్ అనిపించింది ఒక్కటే కోసుకొని కొరుక్కుంటూ ఉంటే అందుకే వీడియో అనేది క్యాప్చర్ చేశాను ఇంకా ఈ చెట్టు గురించి చెప్పుకోంటే మనం ఒక్క పెస్టిసైడ్ కానీ మనం ఈ మందు కానీ ఏది వేలేదు ఈ చెట్టుకి అండ్ ఇప్పటికే టెన్ కేజెస్ పై దాకా ఇచ్చింది ఇంకా ఇవి ఎవరికన్నా ఇచ్చి తెలిసిన వాళ్ళకి ఇవ్వమని తమ్ముడికి అయితే ఇచ్చేశాము అండ్ తమ్ముడికి ఇవ్వగా మళ్ళీ ఇంకా ఉన్నాయి అవి నాన్న ఇంకొకరికి ఇస్తారని తీసుకెళ్లారు చూడండి కవర్ నిండుగా వచ్చేసాయి ఇంకో చెట్టు కూడా ఉంది గుత్తి వంకల్ది అది పెద్దగా కాయట్లేదు కానీ ఈ చెట్టు మాత్రం బాగా కాసిద్ది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది మేము ఆ చెట్టు పెట్టి ఇప్పుడు దాకా ఒక్క పుచ్చు కానీ ఏది రాలేదు ఒక్క పురుగు కానీ ఆ చెట్టుకి అంత బాగా కాసిద్ది ఇంకా మా డాడీ కూడా వేరే వాళ్ళకి ఇస్తానికి తీసి పక్కన పెట్టుకున్నారు ఈ లోపు మా అమ్మ చిన్న ఎక్కడుందా అని చూస్తే మొత్తం మట్టిలో ఆడుకొని నెత్తి నిండుగా కూడా మట్టి పోసుకుంది ఇంకా ఆ తర్వాత ములక్కాయలు అయ్యాయేమో ఏమో చూద్దామని ములక్కాయలు కొట్టడానికి అమ్మ అయితే పైకి వెక్కింది అన్ని పిందెలే ఉన్నాయి ఒక్కటే ఒక్క కాయ అయితే దొరికింది పైన కింద రెండు మూడు కాయలు అయితే దొరికాయి ఇంకా ఒకరోజు కర్రీకి వస్తాయి కదా అని చెప్పేసి కోసం ఇంకా ఫైవ్ డేస్ కానీ కాయలు అయితే కాయవు ఇంకా ఒక్కటి దొరికింది పైన ఈ చెట్టు వచ్చేసి రెండు ఇళ్ళ మధ్యలో ఉంది మా స్టోర్ రూము అలాగే రేకుల చెట్టు మీద మధ్యలో ఉంది సో మొత్తం ఇలా రేకుల చెట్టు మీదకి పడిపోయింది ఇంకా మా అమ్మ అయితే చిన్నగా ఎక్కువకుండా చూస్తుంది ములక్కాయ కోసం మా అమ్మకి ములక్కాయలు అంటే చాలా ఇష్టం వాటి కోసం సాహసమే చేస్తుంది ఎంతైనా మన ఇంట్లో మన చెట్టుకు పండిన కాయలతో కూర చేసుకుంటే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది మా అమ్మ ఎప్పుడైతే కూర చేయాలనుకుంటుందో అప్పుడే ములక్కాయ అయితే ఎత్తుకుతుంది ముందు రోజు కోసి పెట్టేసి తర్వాత చేయటం అలా కాదు అప్పటికప్పుడు కోసే చేసిద్ది అండ్ మా ఇంట్లో అందరూ ములక్కాయలు ఇష్టంగా తింటారు ఇది వచ్చేసి సెకండ్ టైము కాయడము ఫస్ట్ టైం కూడా ములక్కాయలు బాగానే వచ్చాయి చాలామందికి కూడా ఇచ్చాము ఈసారి అయితే ఇంకా పిందెలే ఉన్నాయి కాయలు అవ్వలేదు అలాగే మేము ఈ చెట్టు వచ్చేసి మా అమ్మ ఇత్తనం వేసిందంట ఇత్తనం వేసినందుకు ఇంత పెద్ద చెట్టు వచ్చింది ఇంకా ఆ తర్వాత మేము ఈరోజు పబ్బస్కాయలు కూడా హార్వెస్టింగ్ చేసాము ఈ హార్వెస్టింగ్ మొత్తం ఒక వీడియోలో చే పెడతాను మేము ఎలా హార్వెస్ట్ చేసాము ఏంటి అనేది ఇంకా నేను మా చిన్న అయితే ఉన్నాము ఇంకా మొత్తానికి ఇన్ని ములక్కాయలు అయితే దొరికాయి ఇంకా నిన్న హార్వెస్ట్ చేసిన కాకరకాయలు ఉన్నాయి కదా వాటిని కూడా మంచిగా ఇలా స్లైసెస్గా కట్ చేసేసాను కర్రీ చేద్దామని నాకు ఈ కాకరకాయలు ఇలా చేసుకోవటం అలవాటు అయిన ఖండించి ఎప్పుడు తిందామా అని అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి ఇంకా టీవీ చూస్తే కాకకాయ ముక్కలు అయితే కట్ చేసేసాను ఇంకా ఆ తర్వాత ఈరోజు వచ్చేసి మార్నింగ్ అన్నం మిగిలి ఉంది ఇంకా దాంతో ఎగ్ రైస్ వేసే చేసేసాను మా అమ్మకి టైంకి అన్నం కావాలి లేదంటే గోల గోల చేసిద్ది ఇంకా కర్రీ అయ్యేదాకా తను ఉండదు అని చెప్పేసి ఇలా ఎగ్ రైస్ చేసేసి తనకైతే పెట్టేస్తున్నాను నేను వచ్చేసి ఇంట్లో వాటితోనే చాలా సింపుల్గా ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను నేను చేసే ఈ ఫ్రైడ్ రైస్ మా అమ్మకి చాలా ఇష్టం ఎవరు చేసినా కానీ అంత ఇష్టంగా తినదు నేను చేసేదే ఇష్టంగా తింటుంది ఈ రెసిపీ కూడా మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ చేయండి అచ్చం అండా బిర్యానీ తిన్నట్టే ఉంటుంది బిర్యానీ తిన్న టేస్ట్ అయితే మనకు వస్తుంది ఇలా చేసుకొని తింటే ఇంకా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి నేను అమ్ము అలాగే డాడీ ముగ్గురం అయితే తిన్నాము ఎప్పుడైనా ఇలా అన్నం మిగిలిపోతే మేము ఫస్ట్ గుర్తు వచ్చేది మాకు ఏమన్నా చేసుకుందాము అని ఈ ఎగ్ రైసే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ ఏ టైం అయినా సరే కర్రీ లేకపోతే ఒక ఎగ్ ఉన్నా సరే ఆ ఎగ్తో ఇలా ఎగ్ రైస్ చేసేసుకుంటాము ఇంకా చాలా సింపుల్ వేలో కూడా చేస్తాము జస్ట్ ఎగ్ వేసేసి కొంచెం తాలింపు వేసేసి దాంట్లో రైస్ అయితే వేస్తాము టైం ఉంటే ఇలా మంచిగా బిర్యానీ లాగా చేసుకొని తింటాము ఇంకా ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను ఇలా వచ్చింది అవుట్పుట్ అయితే ఇంకా నేను మా అమ్మ అయితే టీవీ చూస్తూ మంచిగా తిందామనుకున్నాము ఇక్కడ మా అమ్మ టేస్టింగ్ చేసి ఎలా ఉందో చదువుతుంది సూపర్గా ఉందంట ఇంక ఇక్కడ నేను కూడా తింటున్నాను ఇక్కడ అంటున్నా కదా ఇదంతా తమ్నైల్ కోసం తిప్పలు రెసిపీ పోస్ట్ చేసాకే తమ్నైల్ కావాలా అని ఇలా ఫొటోస్ దిగుతున్నట్టు వీడియో అయితే తీస్తున్నాను ఎందుకంటే మనకి ఫోటోలు తీయటానికి వేరే వాళ్ళు ఎవరు లేరు మనమే తీసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇప్పటికే నూరూరిపోతుందని చెప్పేసి ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా కుదిరింది నేనే టూ ప్లేట్స్ తినేసాను అంత టేస్టీగా వచ్చింది ఆ రెసిపీ కావాలంటే మీరు కంపల్సరీ నా వీడియోస్లో అవుట్ చేయండి నేను ఈరోజు పోస్ట్ చేస్తాను ఇంకా నేను అమ్ము ఎదురెదురు కూర్చొని మంచిగా టీవీ చూస్తా మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంకా మేము తిన్న కాసేపటికి డాడీ వచ్చారు డాడీకి కూడా పెట్టేసాము మా అమ్మ ఏంటంటే రైస్ ఎక్కువ పెట్టుకుంటుంది ఎందుకంటే దాంట్లో గుడ్లు ఏరుకొని తినొచ్చు పీసెస్ అని చెప్పేసి తినేసి ఇంకా రైస్ అయితే వదిలిపెట్టేసింది ఇంకా వాళ్ళిద్దరం తిన్నాక పిల్లలు అయితే నిద్రపోయారు ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని నిద్రపోయాను అండ్